హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కేశవా. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ కేశవా. సో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లకు వెళ్దాం. మనకి అధికారం హోదా చూసి వచ్చే ఎవరైనా చెప్పే నమస్తేలు, జిందాబాదులు అవి శాశ్వతం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉండదు. ప్రస్తుత రోజుల్లో మన అధికార హోదా కాకుండా మన మంచితనమే శాశ్వతమని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇంకా మనిషికి డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. మనకి ఏదైనా ఒక వస్తువు కావాలనుకుంటే మనం ప్రయత్నించాలి, అంతేగాని మనం దొంగసాటు కానీ అధికారం శాశ్వతం అధికారం ఉందని బడుగు బలహీన వాళ్ళని అణిగి తొక్కాలని చూస్తే అది మనకి ఎప్పటికైనా కీడే చేస్తుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా ఒక మనిషి గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు, అదే ఓడిపోయిన వాడు విచారంగా ఉంటాడు. కానీ అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు హ్యాపీగా ఉంటాడు నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇంకొక విషయం గురించి మనం తెలుసుకోవాలంటే, మనకి ఎవరైనా అసహాయం చేస్తున్న వారిని మనం మర్చిపోకూడదు. మనల్ని ప్రేమిస్తున్న వారిని మనం ద్వేషించకూడదు. మనల్ని నమ్ముతున్న వారిని మనం అసలే మోసం చేయకూడదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాణి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.